ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఏలూరు పోలీస్ క్వార్టర్ సమీపంలో గల శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం వద్ద సోమవారం సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. శ్రీరాముని విశిష్టతను ఎస్పీ రవిప్రకాష్ వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన రవి ప్రకాశ్ గారు, సుకన్య గారు పుణ్య దంపతులచే ఐదుగురు దేవతలు అంటే 3 కోటి దేవతలను కూడా పిలిస్తే మనం ఇక్కడ మనం తట్టుకోలేం. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప అని చెప్పి వరుడికి నిలువ బొట్టు పెట్టి దేవిని అటువంటి సీతామహాతల్లిని యొక్క ఎస్పీ గారు దంపతులకి తాంబూలం ఇచ్చాం. వారు వెళ్ళి చెప్తున్నారని ఏ విధంగా చెప్తున్నారంటున్నారు, వారిని సీతాదేవికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. మన దాసాంజనేయ స్వామి బలానవారి తాలూకా, బలానవారి తాలూకా, బలానవారి తాలూకా సాగరయంతం గోబ్రాహ్మణ జస్వం భవతు వాసిష్టమయాత్రేవ పుణ్యత్రేదేవిని ఇచ్చి ఈ యొక్క రవి ప్రకాశ్ గారి పుణ్య దంపతులచే ఈ యొక్క భగవదర్థం కన్యా పూజ్యసేని ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. పరమాత్రే నమః. పద్మప్రియాయ నమః. పద్మాస్తి నమః. పద్మాక్షి నమః. పద్మాస్తి గుణపల్లి సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం మాచిరెడ్డి దారారెడ్డి అధ్యక్షతను నిర్వహించారు. సహకార సంఘం పరిధిలోని 18 గ్రామాల నుండి సొసైటీ సభ్యులు, సాధారణ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే పంటకు రైతులకు ఇచ్చే పంట రుణాల వివరాలను తెలిపారు. కార్యదర్శి జె రాము సంఘ వివరాలను తెలిపారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అతిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గల రామాలయంలో మహాగణపతికి సహస్రనామ అర్చనలు, సాయిబాబా వారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల గ్రామోత్సవాన్ని ఘనంగా జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరదాళ్లపాలెంలో శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన దాసం సంతోష్ కుమార్ మానసార్ దంపతులచే సీతారాముల కళ్యాణ తంతును జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అదేవిధంగా బల్లిపాడు కొత్త చెరువు గట్టు వద్ద గల రామాలయంలో కళ్యాణోత్సవాన్ని జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. నాగరాజు, ఆటో యూనియన్ కార్యదర్శి రంగులూరి శ్రీను, వి దుర్గారావు, సూర్యకుమార్, సూర్యనారాయణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎస్సీ ఎస్టీ మహిళా కళాశాలలో ఈ నెల 28వ తేదీన క్యాంపస్ ఎంపికను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అరుణ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపస్ సెలక్షన్స్ లో అసిరస్ ఐటీ సర్వీస్ కంపెనీ, కార్వే కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. సమావేశంలో ఏపీ ఎస్ఎస్డిసి జిల్లా మేనేజర్ ఏ కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. వివరాల కోసం 8142855722కు సంప్రదించాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా పాలంగి గ్రామంలో గల షిరిడి సాయినాథుని ఆశ్రమంలో సోమవారం చందనోత్సవాన్ని నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన జరిపారు. తణుకు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సంవత్సరంలో శ్రీరామచంద్ర ప్రభు అవతరించారు. రాముడికి కళ్యాణం అని అంటే అద్భుతమైన ఆలోచన అభిప్రాయాన్ని చెప్పేవాడు రామ. మా వాళ్ళని చూసి ఒకసారి బాబా గారి గురించి రావాలంటారా, మంచిగా తీసుకుని కళ్యాణోత్సవ కార్యక్రమం చేస్తాం. ముందుగా మనవారి మన శిరిడి సాయి మందిరాన్ని ఎలా అయితే రాముని మనం విశ్వరూపుడుగా చెప్తున్నామో అది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఆ డాక్యుమెంటరీని కూడా ఈ రోజు రామనవమి రోజుని ఆవిష్కరించాలని అనుకున్నాం. ఇప్పుడు చిన్న బ్రేక్.